మిత్రులందరికీ స్వాగతం అండి. దిస్ ఇస్ హేమంతరావు. ఇప్పుడు మనం భోగి సంక్రాంతి కనుమ పండుగ జరుపుకోబోతున్నాము. ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి పండుగ మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసి చిన్న వీడియో చేస్తున్నాను. అదేమిటంటే, ఈ పూల మధ్యన పూలు కదండి వంకాయలు, బాగా నచ్చినటువంటిది, జనాలు బాగా మెచ్చినటువంటిది కాయలు. ఇందులో ఏమిటంటే రుచికరంగా ఉండటమే కాకుండా తొందరగా పాడుగా ఉండేది. ఇది ఒకసారి మీకు చూపించి తర్వాత హార్వెస్ట్ చేద్దాం చూస్తాను. ఇదైతే తయారు కాలేదు వంకాయ, ఇది అది ఇటు పక్కన ఉన్నటువంటి కాయలు కొన్ని తయారీ కలుపుతుంది దాంట్లో. అయినప్పటికీ ఇది గ్రీన్ వంకాయ, మీకు కనపడుతుంది చూసాను నేను. ఎంత చిన్నగా ఉన్నట్టుంది, చిన్నగా ఉన్నప్పుడు చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. అవి అటు పక్కన ఉన్న కాయలు తయారైపోయిన కాస్త పెద్దగా ఉన్నది. ఇవి కాకుండా కూడా వేరే కాయలు మన దగ్గర ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీ అందరికీ చూపించి హార్వెస్ట్ చేద్దామని చెప్పి చూసి చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఈ పక్క కూడా ఉన్న కాయలతో ఒకసారి చూద్దాం. చూశారు కదా, గ్రీన్ వంకాయల్లో ఇది ఒక వెరైటీ అండి. ఇది కొంచెం పొడవుగా ఉంటుంది, స్మూత్గా బాగుంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది, అంతేకాదు టేస్టీగా కూడా ఉంటుంది. దీంతో చెట్టు రోప్ చెట్టు చేసుకోవచ్చు, మామూలుగా వంకాయ ఇగురు పులుసు పెట్టుకోవచ్చు, దప్పడం వేసుకోవచ్చు. ఎందుకు వేసుకున్నా కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కాయ. అంతేకాకుండా ఒకసారి మీరు పూలు కూడా చూడండి ఎంత బాగుంది, పర్పుల్ కలర్ అంటా దీన్ని, నేను లెవెండర్ కలర్ అంటారా, ఏదైనా కానీ ఈ కలర్ ఏమైనా కానీ చూడండి ఎంత బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినటువంటి కలరు, అందరూ కూడా బాగా మెచ్చుకునేటువంటిది. అయితే ఇందుకు ఒక విషయం మీకు చెప్పాలండి, ముళ్ళు ఉంటాయండి చూడండి. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ ముళ్ళు ఉంటాయి, ఈ పూలు ఉంటాయి. ఈ పూల క్రింద చూసినట్టయితే ముళ్ళు ఉంటాయి, ఇక్కడ మొగ్గలు కూడా చిన్న మొగ్గ వస్తుంది మీకు కనిపించినట్టే. దాంతోపాటు ఈ ఆకులు చూసారా, ఆకు మీద కూడా ఉంటాయి, కాండం మీద కూడా ఉంటాయి, ఎక్కడ చూసినా ముళ్ళు ఉంటాయి. ముళ్ళ మధ్యన పూలు, ఆ పూల కింద ఎటువంటి చిన్న పిందెలు కూడా చిన్నగా పొదలు అవుతుంది మీరు గమనించినట్టే. చూసారా, అవును కదా. ఏదైనా కానీ ఈ పూలు కానీ కాయలు కానీ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అండి మీకు, ఈ గమలా చూస్తున్నారు, ఈ వంగ మొక్క కనపడుతుంది, కానీ ఎందుకు చూపిస్తున్నాను అంటున్న సర్ప్రైజ్ అంటున్నారా, ఒక్కసారి చూడండి. ఇది చూసారా ఎంత చిన్న మొక్క అయినా సరే నేను కూడా కాయలు కాస్తానని చూపిస్తాను, చాలా బుద్ధిగా క్యూట్గా ఉంది కదండి. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మీరు కూడా ఇది చూస్తే మాత్రం సర్ప్రైజ్ అనిపిస్తుంది. పైకి ఇంకోటి అండి, పైన మీరు చూసినట్టే చిన్న పువ్వు కూడా కనిపిస్తుంది. చూసారు బాగుంది కదా. సో మనం చూసాం కదా రెండు, ఇంతకుముందు రెండు రకాలు చూసాం కదండి వంకాయలు. ఇది కూడా మొదటిసారి చూసినటువంటి గ్రీన్ వంకాయ అనమాట. ఇందుకు ఏమిటంటే ముళ్ళు ఉండవు, గ్రీన్గానే ఉంటుంది, ఈ షేప్ కూడా గ్రీన్గా ఉంటుంది, ఆకుల మధ్యలో ఉంటే కనపడదు. మనం ఆకుకాయల కోసం వెతికితే వేరే విషయం, కానీ ఆకు లేకపోతే ఇది ఆకు రంగులో ఉంటుంది మీరు గమనించినట్లయితే. ఇదండి ఇది, ఈ కొమ్మ వచ్చింది చూడండి, ఈ కొమ్మకు అడుగు పక్కన చూస్తే అన్ని కాయలు పూలు కనపడుతుంటాయి మనకు. ప్రతి ఒక్క జాయింట్ దగ్గర కూడా మనకి పూలు కానీ, లేకపోతే పిందెలు కానీ, ఇదో పిందెలు కానీ, కాయలు కానీ ఏదో ఒకటి మనకు కనపడుతూ ఉంటుంది. ఇందుకు విశేషం ఇది అయితే చిన్నగా ఉంటాయి, హైట్ తక్కువ ఉంటాయి. ఇది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. పూలు మొగ్గగా ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఇది కాయ అన్నమాట, ఇది మొగ్గ, ఇది తయారైపోయినటువంటి కాయ. దీని పక్కన ఉన్నటువంటి ఇది కూడా ఒకసారి చూడండి. ఇందుకు స్పెషాలిటీ ఏంటంటే డిఫరెన్స్, దీనికి ముళ్ళు ఉండవు, చక్కగా పట్టుకొని కోసుకోవచ్చు. అదేండి. సో ఆఖరిగా మీ అందరికీ నేను చెప్పేది అంటే, నాకు ఇంకొకసారి మరొకసారి నేను చూపించాలనుకుంటున్నాను. నేను నాకు నచ్చినటువంటిది చిన్న చెట్టుకు వచ్చినటువంటి కాయ, ఎందుకు నాకు చాలా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు, అందుకని నీకు మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. ఎంత చిన్నగా ఉందో చూడండి, చూశారు కదా. అదండి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ వీడియో కానీ ఈ కాయలు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నప్పటి వరకు జై హింద్.